జిల్లా తిరుపతిలోని ఏపీ ఎస్పీ డిసిఎల్ విద్యుత్ కార్పొరేట్ ఆఫీస్ ఎదుట ఎస్పీఎం విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు 2 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. తమ సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 26వ తేదీన సిఎండి కార్యాలయం ముట్టడికి కార్మికులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాల్లోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రేపు 26వ తేదీన సిఎండి ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏటీయు సంబంధించినటువంటి కార్మికులు నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో 26వ తారీఖు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలి. ఈరోజు గ్రామ సచివాలయాల పేరుతో తీసుకున్నటువంటి పోస్టుల వల్ల తీవ్రమైనటువంటి గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కార్మికులు అప్లై చేసుకోవాలంటే సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్స్, హమాలీస్, ఎస్పీఎం కార్మికుల్లో కూడా ఐటీ అర్హతలు ఉన్నటువంటి కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సర్వీస్ సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక రోజులుగా ఎస్పీడీసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని విభాగాల కార్మికులకు సంబంధించిన సమస్యలు యాజమాన్యం తెలియజేసి ఉన్నాం, పరిష్కారం కాలేదు. కాబట్టి గతం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఎస్పీఎం కార్మికుల ప్రధాన సమస్యలు, మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్స్, హమాలీ సంబంధించిన ప్రధాన సమస్యలతో పాటు షిఫ్ట్ ఆపరేటర్లు, డిస్కంల పరిధిలో పనిచేసినటువంటి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కోసం రేపు 26వ తారీఖు పెద్ద సంఖ్యలో రావాలి. ఇప్పటికే మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాం. పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు యాజమాన్యం తెలియజేసి ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. రేపు 26వ తారీఖు జరిగే కార్యక్రమంలో కూడా ఈ పెయిడ్ హాలిడేస్ సమస్య పరిష్కారం కోసం కూడా మనం యాజమాన్యం మీద వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా అన్ని విభాగాల కార్మికులందరూ కూడా 26వ తారీఖు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. ఈ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.